అంటే దేవ నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, ఆ మాటను నాకు నెరవేర్చుము అని అడుగుతున్నాను. మరి దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చగలవాడా కాడా? నెరవేర్చగలవాడా కాడా చెప్పండి. దేవుడు ఒక మాట అన్నాడు, నేను వాగ్దానం చేశాను నెరవేరుస్తాను, నేను వాగ్దానం తప్పిపోవడానికి నరుడను కాను. హల్లెలూయా. దేవుడు మాట తప్పడానికి నరుడు కాను. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏదైతే ఉందో, మొట్టమొదటి మనం గమనించాల్సిందంటే దేవుడు ఏ వాగ్దానం అయితే మనకు చేస్తాడో దేవుడు ఆ మాటను నెరవేర్చుకునే నీతిమంతుడు, న్యాయమంతుడు. హల్లెలూయా. మొట్టమొదటి ఎవరైనా నీతిమంతుడు, న్యాయమంతుడు, ఆయన ఇచ్చిన మాటను త్రోసి వేయకుండా నెరవేర్చేవాడు. అందుకు ఆయన నోటి నుంచి పలికిన మాట ఏంటంటే, నేను మాట తప్పడానికి నరుడను కాను. రెండవది చూసుకుంటే దేవుడు ఎలాంటి మాటనే నెరవేర్చగలుగుతాడా అంటే, ఆయన ఎలాంటి శక్తిమంతుడో మనం ఒకసారి చూసుకుందాం. హల్లెలూయా. 36వ కీర్తన 136 కీర్తన ఎంత చక్కనైన అద్భుతాలు రాస్తున్నాయంటే చూడగా, నూట ముప్పై ఆరో కీర్తన మొదటి నుంచి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ మాట నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మరొకసారి ఈ మాటను కూడా మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి సహాయం చేసే ముందు మన హృదయాన్ని ఆయన మాటను నెరవేర్చే ముందు మన అంతరంగాన్ని పరీక్షిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటి, నువ్వు అడిగినది ఏంటి, నువ్వు అడుగుతున్నది దేనికోసం అనే విషయాలు బాగా గమనించి, అవి సరైన మార్గంలో ఉన్నాయి, అవి సరైనవైతే ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ మన అడిగిన కోరిక, ఆశ ఏదైతే ఉందో అది సరైనది కాదనుకోండి, దేవుడు అలాంటి ఆశలకు కోరికలు దూరముగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అనడానికి మరి ఒకసారి 100వ కీర్తన చదువుకుందాం. ఎన్నో కీర్తన అమ్మా. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. హల్లెలూయా. ఏంటంటే అమ్మా, ఆయన దేవుడు శక్తిమంతుడు. ఆయన ఏంటంటే ఆయనే మనల్ని పుట్టించిన, అంటే సృష్టిని సృజించిన వాడు. ఈ లోకాన్ని ఆయన ఎలాంటి బలాడు, దేవుడు సృష్టిని సృజించిన వాడు. మనల్ని పుట్టించను, మనల్ని పుట్టించాలంటే ఒక్కసారి మన శరీర నిర్మాణాన్ని చూసుకుంటే ఎంత అద్భుతమైనది అంటే అంత అద్భుతమైన. అందుకే దావీదు కూడా 139 కీర్తనలో ఒక మాట అన్నాడు. ఒకసారి అది కూడా చూసుకుందాం. 139 కీర్తన 14 వచనం అనుకుంటా చూడండి. నా అంతరిత్రములు నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. హల్లెలూయా. అందరి బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నన్ను కలగజేసిన విధానము చూడగా, హల్లెలూయా. మనిషిని దేవుడు నరుణ్ణి సూచించిన విధానము ఎలాంటిదంటే అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. హల్లెలూయా. దేవుడు ప్రపంచంలో ఎంత నాయకులునని, ఎంత సైంటిస్టులునని, ఎంతమంది డాక్టర్స్ ఉండని, ఎంతమంది ఏమున్నా ఈ శరీర నిర్మాణం ఎవరి ద్వారా కాదు కానీ దేవుని చేత ఒక్కరు వారిని అవుతుంది. హల్లెలూయా. అందుకు దేవునికి అన్నాడు, ఇదిగో ఆకాశంలో సూర్యుని సృజించినాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుడి అని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి అని కూడా రాయబడి ఉంది. నక్షత్రము సూచించిన అలాంటి అద్భుతమైన దేవుడు ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆ ఎలాంటి వాగ్దానం అనేది, ఎలాంటి బలమైన వాగ్దానమా, శక్తివంతమైన వాగ్దానమా, భారమైన వాగ్దానమా, ఏ వాగ్దానమైనా దేవుడు నెరవేరుస్తాడా అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సూచించిన శక్తివంతుడు, అది ఏ వాగ్దానమని నెరవేరుస్తాడు. కానీ తప్పు వాగ్దానం తప్ప. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అడిగే విధానం ఇలాంటిది, నీ మనసులో ఉన్నది ఇలాంటిదైనా, నువ్వు అడిగిన వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు వాగ్దానము, కానీ నువ్వు అడుగుతున్న వాగ్దానము, నువ్వు అడుగుతున్న కోరిక ఏదో దేవుడు గమనించి నీ మనసును నిన్ను పరీక్షించి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞానము చేత ఆ పక్షమును కలగజేశాను. ఏంటంటమ్మా, ఆయన ఎలాంటి బలాంటుడు? ఆయన జ్ఞానం చేత ఆకాశమును కలగజేశాను. ఆయన కృప ఎత్తకముండు, ఆయన భూమిని నేల మీద పరచుడు, భూమిని నేలగా పరిచిన వాడు ఆయన. నాటి శక్తివంతుడు బలాటుడు చూడండి. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. హల్లెలూయా. జ్యోతులు అంటే ఏంటివి? ఆకాశంలో నక్షత్ర, నక్షత్రాలు ఎంత ఉంటాయో తెలుసా? మనం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కనపడుతున్న ఈ నడుస్తున్న నివసిస్తున్న భూమి కంటే పెద్దవి. హల్లెలూయా. మనకు కనపడేదేమో చిన్న కనపడుతుంది, కానీ అవి పెద్ద అగ్నిగోళములుగా మండుచున్న అగ్ని వలె, బగబగబగ మండుచున్న జ్యోతులు వలె ఉంటాయి. హల్లెలూయా. అంత పెద్ద అద్భుతమైన జ్యోతులు దేవుడు సృజించిన శక్తివంతుడు అంట. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసను. హల్లెలూయా. రాత్రి నీళ్ళుటకు ఆయన చంద్రుని చేసను. చాలు. ఏంటంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన సర్వధికారి. ఎలాంటి వాగ్దానం నెరవేరుస్తాడ? న్యాయమైన వాగ్దానమే ఉండాలి. హల్లెలూయా. ఎర్ర సముద్రం అంటే అడ్డం వచ్చినా పర్వాలేదు, బాబు నీకు ఎర్ర సముద్రాన్ని, అమ్మా నీకు ఎర్ర సముద్రాన్ని అడ్డుగా తీసేస్తున్నానంటే ఆయన తీయగలుగుతాడు అంటే 100% తీయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇదిగో నీ పక్షాన్ని ఉన్నాను, నాకు చావు వచ్చేసింది ఎట్లా అని అడిగితే, అయ్యా నీ చావు నేను కొట్టేస్తున్నాను, ఇదిగో 15 సంవత్సరాలు ఆశిస్తున్నాను చెప్పేస్తాడు ఆయన. అలాంటి శక్తివంతుడు. హల్లెలూయా. అంటే నీ మరణాన్ని తిరిగి రాయగలుగుతాడు, నీ ఆయుష్ను తిరిగి రాయగలుగుతాడు, నీ జీవితాన్ని తిరిగి రాయగలుగుతాడు. ఎర్ర సముద్రాలు వచ్చినా అందులోంచి విడిపించగలుగుతాడు. చివరికి ఈ లాజరు సమాధిలో ఉంటూ కూడా సమాధిలో నుంచి లేపిన శక్తివంతుడు ఆ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వాగ్దానం చేసే దేవుడు, నెరవేర్చడు. ఆయన వాగ్దానం నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది. కానీ మనము ఆ ఏదైతే దేవుని అడుగుచున్నామో, న్యాయబద్ధమైనది, క్రమబద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవునికి విరుద్ధంగా కానిది ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శత్రువుల నుంచి ఆ రోజు కూడా యుద్ధం చేశాడు, దావీదును గెలిపించాడు శత్రువుల నుంచి. హల్లెలూయా. గొల్యాతు విరుద్ధంగా వచ్చి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వెళ్తాను, నన్ను ఓడించే మనగాడు ఎవడైనా ఉన్నాడా, ఈ రాజ్యంలో బలాఢుడు ఉన్నాడా, శక్తిమంతుడు ఉన్నాడా అని విర్రవీగుతున్నాడు. చిన్న బాలుడైన దావీదు చేత ఓడించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి శత్రుత్వం కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ ఆ పరలోకపు తండ్రి వాగ్దానం చేశాడంటే నిన్ను గెలిపించి తీరుతాడు. హల్లెలూయా. మనల్ని గెలిపించి తీరుతాడు. కానీ ఓడని వాడు, ఓడ